హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ అని చెప్పాలి, ఎందుకంటే ఇది అమ్మ నేను చిన్నప్పుడు ఎలా చేసేదో ఆ కర్రీ చూపిస్తున్నానండి. ఒక 25 ఇయర్స్ బ్యాక్ అనమాట, అప్పుడు ఎలాగ ఈ బంగాళాదుంప కూర ఉండేవారో నేను చూపిస్తాను. ఇందులో ఒక కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇందులో ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి స్లైసెస్లా కట్ చేసి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీలో ఉల్లిపాయలు, టమాటాలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఇది జ్యూసీగా ఉంటుంది. మనం గ్రేవీస్ అంటే ఏమీ లేవు, అప్పట్లో గ్రేవీలు ఏమి లేవండి. జస్ట్ అది మసాలా చూపిస్తాను, ఆ మసాలాను మాత్రమే వేసేవారు, ఏమీ ఉండేవి కాదు, పౌడర్లు అలా ఏమి లేవు. ఇందులో టమాటాలని కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీగా చేయొచ్చండి. ఎంత బాగుండేదంటే అప్పట్లో ఫంక్షన్స్ అంటే ఏమైనా పెళ్ళిళ్ళు అలాంటి ఏమైనా వచ్చాయంటే, ఇంట్లో ఫంక్షన్ అంటే ఖచ్చితంగా ఈ బంగాళాదుంప కూరనే ఇదే చేసేవారు, సాంబార్ లేదంటే పప్పు చారు, ఇంతేనండి. ఇంకా లేకపోతే దొండకాయ, కొబ్బరి ఫ్రై, ఇవి కంపల్సరీ, ఇవి మాత్రమే పెట్టేవారు భోజనాలకి. ఇంకేం వెరైటీస్ ఏం లేవు. స్వీట్స్ అంటే స్వీట్ బూందీ పలుకులు కొన్ని కొన్ని వేసేవారు అంతే. అదైనా పెద్దోళ్ళకి వేసేవారండి, మరి అదేంటో తెలియదు, పిల్లలకి వేసేవారు కాదు. లేకపోతే జాంగ్రీ, ఇంతేనండి. అమ్మాళ్ళు కూడా వెళ్తే మనకి వాళ్ళకి వేసింది మనకి ఇస్తారు కదా అన్నట్టుగా వాళ్ళకి కూడా వెళ్ళేవాళ్ళం భోజనానికి. భలే ఉంటాయి అలాంటి స్వీట్ మెమరీస్ అండి అవి. చూడండి, ఇవి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో 1/2 కిలో బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి చక్కగా కట్ చేసుకున్నాను. పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుని ఇవి యాడ్ చేసుకోండి. ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండి, ఇది కూడా యాడ్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అన్నాను కదా, మర్చిపోయానండి, ఇది అమ్మను తలుచుకుంటూ ఇవి పిల్లలతో నవ్వుతూ నేను వేసేసాను గవ్వుకుని, వీడియో చేయలేదు అది. చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలిక, అంతేనండి. ఇదే మసాలా అంటే ఇవే వేసేవారు వాళ్ళు, వేసి అది కలంలో నూరేవారు. ఇప్పుడంటే నేను మిక్సీకి వేసేసాను, అప్పుడు నేను చిన్నపిల్లప్పుడు మాకు మిక్సీ ఏం లేదండి. మాకు 1999లో అనుకుంటా మాకు మిక్సీ, అది మా అన్నయ్య మ్యారేజ్కి ఆ మిక్సీ మా ఇంటికి అప్పుడు మిక్సీ వచ్చింది, అప్పటి నుంచి మిక్సీ ఉంది, అంతకుముందు మిక్సీ లేదు ఏం లేదు. చూడండి, ఇది పేస్ట్, మా అమ్మ ఇది కలంలో నూరి వేసేది, నేను కూడా నూరి, ఇది నూరితే ఇక్కడే టైం అంతా ఇంచక్క గడిపేచ్చు కదా, పని లేదు ఏం లేదు, నేను నూరుతానమ్మని చెప్పి నేను ఇది నూరేదాన్ని. ఇంకేం పని చేయక్కర్లేదు అనమాట, ఆమె చేసేసేది లోపు, ఇది నేనే నూరుతాననేదాన్ని. అవి వల్ల ఉండేవి అవి. చూడండి, ఈ మసాలా పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసి మనం మిక్స్ చేసుకుంది 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది చాలా గ్రేవీలాగా, మనం ఏమి వేయలే, నువ్వులు ఏమి మనం జీడిపప్పు పేస్ట్ ఏమి లేకపోయినా కానీ మనకి ఇంత గ్రేవీలాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది ఒక 25 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసిన టేస్ట్, ఇప్పటికీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంట్లో, అదే టేస్ట్ నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఎలా ఉందో ఈ రోజుకి చేసుకుంటే నాకు అదే టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ మా అమ్మగారు అస్మానీ కర్రీ అప్పుడప్పుడు చేసేవారు, ఎప్పుడైనా భోజనాలు అంటే ఇదే ఉండేది కంపల్సరీ. ఇప్పుడంటే ఇప్పుడు గ్రేవీ, ఆలూ కుర్మా, ఆలూ గ్రేవీ అని చెప్పి రకరకాలు చేస్తున్నారు. చూడండి, చాలా సింపుల్గా, చూడండి ఎంత గ్రేవీ ఉందో చూడండి. మనం ఏమన్నా పేస్ట్లు యాడ్ చేయలేదు, అయినా సరే చాలా గ్రేవీగా చాలా బాగుంది కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.